నీకు దమ్ము ఉంటే ఇంటి పన్నును పెంచిన తగ్గించు, నీకు దమ్ము ఉంటే చెత్త పన్నును తగ్గించు, నీకు దమ్ము ఉంటే కరెంట్ బిల్లు తగ్గించు, నీకు దమ్ము ఉంటే గ్యాస్ రేట్ తగ్గించు, దమ్ము ఉంటే పోరాడు. ఒకప్పుడు నేను తెలుగుదేశం అధికార పార్టీలో ఉన్నా ఇంటి పన్నులు పెంచితే పోరాడే చరిత్ర నాకుంది అధికార పార్టీలో. నువ్వు రావా మాట్లాడు, అంతేగాని నేను రావడం ఏం చేస్తా? శ్రీనివాసుడు నెల్లూరులో ఉండడు, నేనేదో పోయిస్తా. నేను నెల్లూరులో పుట్టాను పెరిగాను, నేను ఎక్కడ పోతాను? నన్ను ఎక్కడ రమ్మంటావు చెప్పు, వస్తా. నీకు ఎందుకు శ్రమ? నీ ఇంటికాడ రమ్మంటావా? నీ సెంటర్కి రమ్మంటావా? ఎక్కడ రమ్మంటావు? పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు ఏం చేయలేకపోయారు, చతికిల పడ్డారు నా దెబ్బ. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అయితే శ్రీనివాసులుడికి గుండె జబ్బు ఉంది, నిజమే నాకు గుండె జబ్బు ఉంది. నీకు డబ్బు జబ్బు ఉందా? దాన్ని ఏం చేయాలి ఇప్పుడా? నీకు డబ్బు డబ్బు క్యాష్ ఆ జబ్బు ఉంది నీకు. పేదలు దోసుకుంటే మధ్య రకం దోసుకుంటే మొత్తం డబ్బు నుండి వాళ్ళు దోసుకుంటే ఆ డబ్బు జబ్బు చాలా ప్రమాదం అని గుండె జబ్బు ఇబ్బందిరా. నేను మరో 20 ఏళ్ళు బతుకుతా ఇబ్బందిరా. మరి డబ్బు జబ్బు అంటేది చాలా ప్రమాదం అమ్మా బాబు, అది చూసుకో. సరే నా సరే గుండె జబ్బు. నువ్వు ఈ మధ్యన ఒక నెల రోజులు మెడ్రాస్ లో ఉండవు, ఒక నెల రోజులు హైదరాబాద్ లో చూపించుకున్నావు, బయట ఏదో రకరకాలుగా చెప్తున్నారు. అమ్మ కుర్రోడు అమ్మా నువ్వు బాబు, అదేంది ఆ జబ్బు కరెక్ట్ గా చూపించుకోమ్మా. అది చూసుకో, నీకేం చెప్పు నువ్వు చూసుకున్నా ఆయన బాబు బుజ్జి. నువ్వు పాలు చేసే పాలు దగ్గర చిన్నపిల్లడు కదా నువ్వు, అది చూపించుకున్నా ఆయన. నా సరే గుండె జబ్బు, నీకేం జబ్బు ఉందో బయట రకరకాలు చెప్తున్నారు. నువ్వు 2 నెలలు హాస్పిటల్ ఉంటే అది ఏం జబ్బు తెలుసుకో ముందు, అది బాగు చేసుకున్నా ఆయన. నా సంగతి మళ్ళీ చూసుకుంటా మరొకసారి చెప్తున్నా, నెల్లూరులో అభివృద్ధి నీ జన్మలో జరగలే, తెలుగుదేశం పార్టీ జరిగింది. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. నువ్వు రౌడీ అనే సంగతి అందరూ తెలుసు, నువ్వే చెప్పేశావు నువ్వు రౌడీవే. రౌడీలను ఎట్లా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. నన్ను నెల్లూరుని తరవాలంటే నువ్వు ఇంక జన్మెత్తాలా? నువ్వు 10 జన్మలు ఇచ్చినా నేను పోరాటానికి సిద్ధమే. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే ఒకప్పుడు నిక్కర్లు కూడా వేసుకుని ఉండవు. కాలేజీ విఆర్సీ సర్వోదయ గోడలు అడుగు నా గురించి చెబుతాయి, అన్ని గోడలు అడుగు నా గురించి చెబుతాయి. నేను ఎటుంటోనే నీ మాజీ ఎంపీ రాజమోహన్ కనుక్కో చెబుతారు. నీకేం తెలుసు, బచ్చాగాడివి నువ్వు, ఒక బచ్చాగాడివి నువ్వేందో. నన్ను నెల్లూరు నుంచి పంపిస్తాను, నీ జన్మ కాదు. నేను ముందు నెల్లూరు బాగా చేశాను, ప్రయత్నించుకో. నీకు సీటు రాదు, సీటు వచ్చే ప్రశ్నే లేదు. వచ్చినా కూడా నెల్లూరు ప్రజలు 40 వేలు తోడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని హెచ్చరిస్తున్నాను. అవినీతి అనిల్, నా బుజ్జి అనిల్, బాల్దాగే అనిల్, నీపోటి ఆకురౌడీల్ని నా రాజకీయ 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను ఆయన బుజ్జి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు వెనకపోయారు నన్ను ఏం చేయలేక. నువ్వు అనుకుంటే నేను నెల్లూరు లేకుండా పోయేది, నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ బాబు కూడా నన్నేం చేయలేడు. రా దమ్ముంటే చూసుకుందాం, నువ్వు పిలుస్తావా? దేనికైనా సిద్ధమే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నాయో, నీ పూట ఆకురోడికి భయపడే పార్టీ కాదు నాది. నువ్వేదో పెద్ద రవి చేసి నేను అనుకుంటే రౌడి అవుతాను. ఎత్తితే అసెంబ్లీలో ప్యాంటు జిప్పు ఇప్పుడు రౌడీగా గవడే తోడే. నువ్వు రౌడీవే, నేను కాదంటలే. నువ్వు క్రికెట్ రౌడీవే, కోడి పందాలు రౌడీవే, అన్నిటికీ ఆకురౌడి అని ఆయన. నువ్వు భారీ నీటి పద శాఖ మంత్రి మాజీ ఒకసారి పోయాడు ఆయన ఈ మధ్య పెన్నా నదికి, వరదలు ఎట్టుండో చూసేదని పోయారు అనుకున్నారు అందరూ. అది కాదు, ఇసుక ఎంత వస్తుందో వచ్చిందో చూడడానికి పోయాడండి ఆయన. కొత్త ఇసుక ఎంత వచ్చిందో, ఇసుక మంచి డిమాండ్ ఉందండి బెంగళూరులో, దానికోసం పోయాడు ఆయన. అందరూ ఏమనుకున్నారు, పాప అనిల్ ప్రేమగా గుడిసెలు మునిగిపోయిన దానికి వచ్చాడేమనుకున్నారు. రూపాయి ఇచ్చిన పాపాన బాల, అన్నం పెట్టిన పాపాన నేను అన్నం పెట్టా అంటాడు. నువ్వు పెట్టేది ఈ రోజు చూస్తే దారుణమైన పరిస్థితి నెల్లూరు. అభివృద్ధి ఎక్కడా జరగల, నువ్వు అభివృద్ధి చేయలే. నీ బతుకే రౌడిజం బతుకు. నువ్వే ఒక దద్దమ్మవి, ఒక చేతగాని మంత్రి, మాజీ మంత్రి. 40 వేలతో ఓడిచ్చేదానికి నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకేం కావాలి నీకు? అవినీతి అనిల్.